హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్టి ఛానల్. సో ఈ రోజు నేను మీకు 10 బ్యాటరీ సేవింగ్ టిప్స్ అనేవి చెప్పబోతున్నాను. సో ఈ 10 టిప్స్ ని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీ మొబైల్ బ్యాటరీ అనేది ఇంక్రీస్ అవుతుంది, అండ్ నెక్స్ట్ మీరు ఎక్కువసేపు మీ మొబైల్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ట్రిక్స్ ఏంటో మనం చూద్దాము. సో ఫస్ట్ టిప్ ఏంటంటే ఆటోమేటిక్ బ్రైట్నెస్. జనరల్ గా మనం ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది టర్న్ ఆన్ చేసి మొబైల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన మొబైల్ లో ఉండే సెన్సార్ అనేది మన చుట్టుపక్కల ఉండే లైట్ కండిషన్స్ ని బేస్ చేసుకుని మనకి బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఎప్పుడు ఏం చేస్తుందంటే, మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ బ్రైట్నెస్ అనేది ఇస్తూ ఉంటుంది. సో దీనివల్ల మన మొబైల్ ఛార్జింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీ మొబైల్ ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్ లో పెట్టకండి, ఎందుకంటే బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్ పెట్టినప్పుడు మనకి ఎక్కువగా అది బ్రైట్నెస్ అనేది ఇస్తూ ఉంటుంది. సో మీరు మాన్యువల్ గానే మీకు ఎంతైతే బ్రైట్నెస్ కావాలో అంతవరకు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి తర్వాత టిప్ ఏంటంటే సోషల్ మీడియా యాప్స్. సో సోషల్ మీడియా యాప్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలాంటి యాప్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. సో ఫేస్బుక్ అనేది మన మొబైల్లో చాలా మెమరీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది, అండ్ అలాగే బ్యాటరీ కూడా డ్రైన్ చేస్తుంది. సో మీరు ఫేస్బుక్ లాంటి యాప్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ కానీ యూజ్ చేయాలి అనుకుంటే మనకి ఫేస్బుక్ కి ఫేస్బుక్ లైట్ అని, నెక్స్ట్ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ కలిపి ఒక సింగిల్ యాప్ లో యూజ్ చేయొచ్చు అని, ఇలా యాప్స్ అనేవి మనకి కొన్ని ప్లేస్టోర్ లో ఉంటాయి. సో ఇలాంటి యాప్స్ ని యూజ్ చేయడం వల్ల మన యాప్ యూసేజ్ అనేది తగ్గుతుంది, దాంతో పాటే మన బ్యాటరీ అనేది కూడా ఎక్కువసేపు వస్తుంది. సో ఈ టిప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ యాప్స్ అప్డేట్స్. యాప్ అప్డేట్స్ అంటే జనరల్ గా మనం ప్లేస్టోర్ లో యాప్ అప్డేట్ వచ్చింది అని చెప్పి వింటూ ఉంటాము. సో ఈ యాప్ అప్డేట్స్ ఏంటంటే మనకి యాప్ లో కొన్ని చేంజెస్ చేసి డెవలప్మెంట్ చేసి డెవలపర్స్ అనే వాళ్ళు మనకి యాప్స్ ని పంపిస్తూ ఉంటారు. సో ఈ యాప్స్ ని చాలా మంది అప్డేట్ అనేది చేసుకోరు. సో మీరు ఖచ్చితంగా యాప్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి, ఎందుకంటే యాప్ అప్డేట్స్ లోనే మనకి బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది చేసే పంపిస్తారు. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్ అంటే మన ఆ యాప్ అనేది మన యొక్క బ్యాటరీని తక్కువగా యూజ్ చేసుకునేలా చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పటికప్పుడు మీ యాప్స్ అనేవి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనకి డార్క్ కలర్ వాల్ పేపర్స్, అంటే మనకి వాల్ పేపర్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి డార్క్ కలర్ అయితే మన మొబైల్ ఛార్జింగ్ అనేది తక్కువ తీసుకుంటాయి, ఎందుకంటే మీరు వైట్ కలర్ గా ఎక్కువగా ఉండే వాల్ పేపర్స్ కనుక పెట్టినట్టయితే మన మొబైల్ కి పిక్సెల్ పరించి అని ఇలా ఉంటూ ఉంటాయి. సో ఈ పిక్సెల్ పరించి అనేది కలర్ అనేది ఎక్కువ రేడియంట్ ఉన్నదే అయితే మన మొబైల్ యొక్క బ్రైట్నెస్ అనేది ఎక్కువగా లాగుతూ ఉంటుంది. సో దీనివల్ల మన మొబైల్ ఛార్జింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి వైబ్రేషన్. జనరల్ గా మన మొబైల్లో వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. చాలా మంది మొబైల్లో మనం ఎక్కడ టచ్ చేసినా వైబ్రేషన్ వచ్చేలా ఫ్యూచర్ అనేది టర్న్ ఆన్ చేసుకుంటారు. అంతేకాకుండా కొంతమంది కీబోర్డ్ లో మనం ఏదైనా టైప్ చేస్తే ఆ కీస్ టైప్ చేసిన ప్రతిసారి వైబ్రేటట్టు పెడుతూ ఉంటారు. సో ఈ విధంగా పెట్టడం వల్ల మనకి ఎటువంటి యూజ్ అనేది ఉండదు, ఎక్కువగా మన మొబైల్ బ్యాటరీ అనేది కన్స్యూమ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు కీస్ ప్రెస్ చేసినప్పుడు కానీ మొబైల్ ని టచ్ చేసినప్పుడు కానీ మీ మొబైల్ వైబ్రేట్ అవ్వకుండా ఉండేటట్టు సెట్టింగ్స్ లో మీరు ఆఫ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి అప్లికేషన్ కేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఫేస్బుక్, ట్విట్టర్ ఎన్ని యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇలా యూజ్ చేసినప్పుడు మనకి కొంత కేజ్ మెమరీ అనేది ఫామ్ అవుతుంది. ఈ కేజ్ మెమరీ అనేది మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో వీటి వల్ల కూడా మన మొబైల్ బ్యాటరీ అనేది తగ్గుతుంది. సో ఈ కేజ్ మెమరీ అనేది బై డిఫాల్ట్ గా కొన్ని మొబైల్స్ లో యాప్ మేనేజర్స్ ఉంటాయి. ఈ యాప్ మేనేజర్స్ ని ఆటోమేటిక్ గా క్లీన్ చేస్తే వాటి పైన అవి చేస్తాయి. అలా కాకుండా మీ మొబైల్లో బై డిఫాల్ట్ యాప్ మేనేజర్ కనుక లేకపోతే ప్లే స్టోర్ నుండి కేజ్ క్లీనర్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వైఫై అండ్ డేటా. సో మన దగ్గర వైఫై ఉంది, అలాగే మొబైల్ డేటా కూడా ఉంది. ఈ రెండింటిలో మీరు ఏది యూజ్ చేయాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా వైఫైనే యూజ్ చేయాలి, ఎందుకంటే వైఫై మీకు తక్కువ బ్యాటరీ తీసుకుంటుంది. అలా కాకుండా మొబైల్ డేటా కనుక యూజ్ చేసినట్లయితే ఎక్కువ బ్యాటరీ అనేది కన్స్యూమ్ చేస్తుంది, ఎందుకంటే అది మన సిమ్ నెట్వర్క్ యొక్క సిగ్నల్ ద్వారా వర్క్ చేస్తుంది. సో దీనివల్ల మీరు వైఫై మాత్రమే యూజ్ చేయండి, అప్పుడు మీకు కొంత బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే బ్యాటరీ సేవర్ మోడ్, అంటే మనం ఇప్పుడు మొబైల్ యూజ్ చేశాక ఈ 15% కానీ 20% కానీ మీ బ్యాటరీ అనేది పడిపోయినాక మీరు ఖచ్చితంగా బ్యాటరీ సేవర్ మోడ్స్ అనేవి యూజ్ చేసి మీ మొబైల్ని యూజ్ చేయాలి. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కొంచెం ఎక్కువసేపు మీ మొబైల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లైవ్ వాల్ పేపర్స్. సో మనందరికీ తెలుసు లైవ్ వాల్ పేపర్స్ అంటే వాల్ పేపర్ అనేది మన డెస్క్టాప్ మీద మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ లైవ్ వాల్ పేపర్స్ అనేవి ఎక్కువగా రన్ అవడం వల్ల మొబైల్ బ్యాటరీ అనేది వాటికే వెళ్తూ ఉంటుంది. సో మీరు లైవ్ వాల్ పేపర్స్ కాకుండా నార్మల్ వాల్ పేపర్సే యూజ్ చేయాలి. అలాగే మనకి బ్యాటరీ ఛార్జ్ సైకిల్స్. సో ఈ ఫీచర్ గురించి నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీ మొబైల్ బ్యాటరీ అనేది 0%కి వెళ్ళేదాకా యూజ్ చేయకూడదు, 20%కి రాగానే మీరు మన మొబైల్ అనేది ఛార్జ్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు 100% అనేది ఛార్జ్ చేయక్కర్లేదు, 80% లేదా 90% వరకు ఛార్జ్ చేస్తూ ఉంటేనే
మీ మొబైల్ అనేది కాన్స్టెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడం వరకు జరిగింది. సో ఈ 10 టిప్స్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ కి కొత్తగా విజిట్ అయ్యి ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.